ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మితురాశి వారికి ఆర్థికపరమైన విషయాలు కొంత అనుకూలంగా ఉన్నాయి ఇతరులకు ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి మీరు ప్రస్తావించరు మీరేదో ఇస్తారని చెప్పని వాళ్ళు ప్రస్తావించరు అది ఎలా ఉంటుంది శుభకార్యాల విషయంలో ముందుగా జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని రకాల ఎంక్వైరీలన్నీ పూర్తయిన తర్వాత వివాహ విషయంలో మీ అంగీకారాన్ని తెలియజేస్తారు బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకుంటారు పిల్లలకి ఇష్టమైనటువంటి వస్తువులు కొనిపెడతారు వాళ్ళ పేరు మీద ఎఫ్డీలు వేస్తారు అనుకూలమైన వాతావరణం ఏర్పడే వరకు మనం కొంత కష్టపడాలి అని మీరు భావిస్తారు అదేవిధంగా మీరు చేయగలుగుతారు మొండి పట్టుదలతోటి మీరు ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి రావాల్సిన లాభాలు కానివ్వండి ఎక్స్పెక్టెడ్ అమౌంట్ కానివ్వండి అంత పూర్తిగా చేతికి రాకపోయినా మొత్తం మీద పర్వాలేదని చెప్పి అనిపిస్తుంది మనం ధైర్యాన్ని కలిగి ఉంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని కలుగుంటారు మీ మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మీరు ఇబ్బంది పడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడానికి మీరు ఇష్టపడరు ఎవరి తంటాలు వాళ్ళు పడతారు మనం కష్టంలో ఉన్నామని చెబితే వాళ్ళు ఏమైనా ఆదుకుంటారా ఉన్న పరుగు పోవడం తప్ప అందుకని ఏ విధంగా ప్రవర్తించచ్చు కానీ మనసులో ఉన్న మాట నమ్మి ఎదుటి వాళ్ళకి చెప్పడం అంత బుద్ధి తక్కువ ఇంకోటి లేదని చెప్పని మీరు భావిస్తారు ఏదైనా సరే ఆంతర్గికతోటి పంచుకోవాలి కుటుంబ సభ్యులతో పంచుకోవాలి వీళ్ళని మించిన అమ్మకస్తులు ఎవరు బయట వాళ్ళు లేరు ఈ సత్యాన్ని మీరు ఏనాడో గ్రహించారు కనుకనే ఎటువళు మీ మీద దూకుడుగా రావడానికి అవకాశం లేకుండా పోయింది సంతాన సభద్ర విషయాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది నిర్మాణ సమయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి పూర్తి చేస్తారు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంత అనుకూలంగా లేవు రుణం ఇస్తానని చెప్పని వాగ్దానం చేసి రుణాలు అగొట్టేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో చాలా కోపాన్ని పెంచుకుంటారు సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటారు కోట్ల రూపాయల టర్నోవరు బ్యాంకు పాస్బుక్లో కనబడుతుంది పది లక్షల రూపాయలు లోన్ ఇవ్వనమంటే హ్యాండ్ లోన్ ఇవ్వనమంటే పర్సనల్ లోన్ ఇవ్వనమంటే ముప్పై ఆరు సార్లు తిప్పుకొని ముప్పై ఏడు సార్లు లేదని చెప్పన్నారు ఈ బ్యాంకులో ఖాతా మానయ్యాలి వేరే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలి వీళ్ళకి నేనంటే ఏమిటో తెలియజేయాలి నేను నా సర్ఖ్యలు ఈ బ్యాంకును వదిలేస్తే వాళ్ళ జరిగేటువంటి ఇన్సల్ట్ ఏంటో ఇబ్బంది ఏటో నష్టం ఏంటో తెలిసి వస్తుందని చెప్పని వాళ్ళ మీద ప్రతీకారం తీసుకోవడానికి సిద్ధపడతారు వ్యవసాయ సంబంధ విషయాలు పౌల్ట్రీ సంబంధన విషయాలు నవధాన్యాల సంబంధించిన విషయాలు అపరాల వ్యాపారం నూనె వ్యాపారం లోహాల వ్యాపారం ఇవన్నీ కూడా కొద్దిపాటి లాభాలతో అలా అలా నడుస్తూ ఉంటాయి ఎక్కడ కూడాను తొందరపడి నిర్ణయాలు తీసుకోరు వాటిని అమలు చేయరు అన్ని విషయాలు కూడాను జాగ్రత్తగా ఆలోచన చేసి పెద్దవాళ్ళకి చెప్పి మీరు వాటిని చేయగలుగుతారు ఏది ఏమైనప్పుడు కూడాను మానసికమైనటువంటి ధైర్యం చాలా ముఖ్యం అని చెప్పని గ్రహిస్తారు సన్నిహితులకి ఉపకారం చేయాలని చెప్పని భావిస్తారు అలా చేయగలుగుతారు ఈ రాశి జన్మించేవారు అష్టములికా తేలతోటి లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా మహాపాసుపద కక్కణాన్ని ధరించాలి త్రిశువులతోటి ధూపం వేయాలి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది తదుపరి